ఖమ్మంలో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర మహాసభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్రంలోని రచయితలకు కళాకారులకు మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మీరు ఒంటరి కాదు, మీ వెనకాల ఎర్రజెండ ఉంటుంది. మీ స్వేచ్ఛగా రాయండి, మమ్మల్ని కూడా విమర్శ చేయండి, మా తప్పులు ఎత్తిచూపండి. మీ స్వేచ్ఛ కోసం, మీరు రాసే స్వేచ్ఛ కోసం, మాట్లాడే స్వేచ్ఛ కోసం, కళారూపాలను ప్రదర్శించే హక్కు కోసం అవసరమైతే మేము ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కమ్యూనిస్టులు మీ వెంట ఉంటారని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి 50 మంది కళాకారులకు, రచయితలకు, విమర్శకులకు, చరిత్రకారులకు మేము సంపూర్ణంగా హామీ ఇస్తున్నాం. ఈ పోరాటాన్ని అందరం కలిసి సాగిద్దాం. జర్మనీలో ఒక సామెత ఉంది, ఒక 3 వాక్యాల సామెత. జర్మనీ సైన్యం ఫాసిస్టులు ఒక్కొక్కరి మీద దాడి చేస్తున్నప్పుడు ఒక పెద్ద మనిషి అంటాడు, వారు యూదుల కోసం వచ్చారు, జ్యూస్, దే హావ్ కమ్ ఫర్ జ్యూస్. నేను యూదుణ్ణి కాబట్టి నేను మాట్లాడాలి. వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను కమ్యూనిస్టుని కాదు కాబట్టి నేను మాట్లాడాలి. వారు తర్వాత నా కోసమే వచ్చారు, నా కోసం నా తరఫున మాట్లాడేందుకు ఇంకెవరు మిగలలేదు. ఆ పరిస్థితి ఈ దేశంలో రావటానికి వీల్లే. మనం అందరం కలిసి సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశంలో మనకున్నటువంటి స్వేచ్ఛను, వీటిని కాపాడుకునేందుకు యావచ్చక్తితో ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాంటి ప్రభుత్వాలకు అవకాశవాద ప్రాంతీయ రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఇది మరింత ప్రమాదకరమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీతో కలిసిపోయి ఢిల్లీలో వీరు ప్రభుత్వంలో చేరారు. ఆంధ్రప్రదేశ్లో వారికి మంత్రి పదవులు ఇచ్చారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రత్యేక రాష్ట్ర హోదా అది ఇవ్వకపోతే కూడా భారతీయ జనతా పార్టీని విమర్శ చేయొద్దు, నరేంద్ర మోడీకి కోపం తెప్పించొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గ సహచరులకు సలహా ఇచ్చినట్టు వార్త వస్తుంది. ఆయన దేబరించడానికి ప్రయత్నం చేయొచ్చు, ఆయన మోకాళ్ల మీద నిలబట్టడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టడం మాత్రం అన్యాయం అనేటువంటి విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. సెక్యులరిజం విషయంలో ఆయన ఎటువైపు ఉన్నాడో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మన రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు రెండు ఇవాళ వాస్తవాలు. రెండు రాష్ట్రాలుగా విడిపోవటం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత, నిరసన వ్యక్తమైంది. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కావాలనే ప్రగాఢ వాంఛ పాలక వర్గాలు సుదీర్ఘకాలంలో చేసినటువంటి అన్యాయాల వల్ల వచ్చినటువంటి ఆగ్రహం ప్రత్యేక రాష్ట్రానికి దారితీసింది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇక్కడ పరిస్థితులు రెండు రాష్ట్రాల ప్రజలకు తీవ్రమైన అసంతృప్తిని కలిగిస్తున్నాయి. అక్కడ అసంతృప్తి ఇతర కారణాల వల్ల ఉండొచ్చు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అసంతృప్తి ఏమిటి? కేసీఆర్ గారు బంగారు తెలంగాణ గురించి వాగ్దానం చేస్తున్నారు. ఈ బంగారు తెలంగాణకు క్లారిటీ ఏమీ లేదు. ఆయన ఎడాపెడా అనేక వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాలన్నింటినీ అమలు చేసేటువంటి శక్తి ఉందా లేదా తెలియదు. రైతులకు 100,000 రూపాయల అప్పుల రద్దు, దళితులకు 3 ఎకరాల భూమి, పెన్షన్ల పెంపుదల, వీటన్నింటిలో ఒక్క పెన్షన్లు మాత్రమే పెరిగాయి. వాటిని హర్షిద్దాం, బలపరుద్దాం, సానుకూలంగా చేసే ప్రతి ప్రజానుకూల విధానాన్ని ఈ ప్రభుత్వానికి మద్దతిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక రాజకీయ శత్రువుగా ఇంకా కమ్యూనిస్టులు భావించడం లేదు. కానీ సరిచేసుకోకపోతే పోరాటాలు
ఉద్యమాలు ఘర్షణలు తప్పవు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే ప్రతి అధికార పార్టీ మీద విమర్శలు ఉంటాయి. విమర్శల మీద అసహనం, ప్రతిపక్షాల మీద అసహనం, టీవీల్లో వార్తలు వ్యతిరేకంగా చూపిస్తే అసహనం, పత్రికలు ఏమైనా రాస్తే అసహనం, ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండవా? విమర్శలు లేకుండా ప్రభుత్వాలు నడుపుతారా? తప్పప్పులు ఏ రకంగా తెలియజేసుకుంటారు? ఎవరైనా మంత్రులైతే, ముఖ్యమంత్రులైతే వారిని పొగిడేటువంటి వంది మాగతులు చాలామంది తయారవుతారు. వంది మాగతులు చెప్పేటువంటి మాటలు ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి పద్ధతుల్లోనే మన్ను తిరిపోయాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యక్తిగత దురహంకార ధోరణితో, నాకే సర్వం తెలుసుననేటువంటి అభిప్రాయాలతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఫిరాయింపుల ద్వారా తన పార్టీలోకి తీసుకురావటం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బలోపేతం చేస్తున్నానని ఆయన అనుకుంటున్నాడు. ఎమ్మెల్యేలు వస్తే ప్రజల్లో అభిప్రాయం పోతుందా? ప్రజానుకూల, ప్రజా వ్యతిరేక అంశాలనేవి ప్రజలకు మీరు చేసేటువంటి మేలును బట్టి, వారికిందే ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని బట్టి మీరు పరిపాలన సాగించే తీరు పట్ల ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి వాగ్దానాల్లో, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ప్రజానుకూలమైన దాటి కంటే తాత్కాలికమైనటువంటి ఆకర్షణలతో ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే తెలంగాణ వీరోచిత సాయుధ పోరాటాన్ని అవమానించేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ ఖమ్మం గడ్డ, ఈ తెలంగాణ నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా మహత్తరమైనటువంటి పోరాటం చేసినటువంటి గడ్డ, 2-3 లక్షలకు పైగా ఈ పోరాటంలో గాయాల పాలైన వారు ఉన్నారు. 4,500 మందికి పైగా అమరవీరులు ఉన్నారు. రక్త తర్పణతో నిరంకుశ పీడకుల యొక్క నిజాం నవాబు యొక్క పరిపాలన అంతమందించారు. నిజాం నవాబు ఉస్మానియా దవఖానా కట్టించాడు, యూనివర్సిటీ కట్టించాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన్ను పొగిడితే తప్పేముంది అంటున్నాడు. ఆయన్ను పొగిడితే ఈ సాయుధ పోరాటంలో త్యాగాలు చేసిన వారిని అవమానించడం కాదా అని అడుగుతున్నాను. దవఖానాలు, రైళ్ళు ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు కూడా వేసిపోయారు. వాళ్ళని పొగుడతారా? ఈ దేశంలో ఉన్నటువంటి రైల్వే లైన్లో 180% బ్రిటిష్ వాళ్ళు వేశారు. పోస్టల్ సర్వీస్ బ్రిటిష్ వాళ్ళు తెచ్చిపెట్టారు. వారి పరిపాలనకు అవసరం కాబట్టి అవన్నీ తెచ్చిపెట్టారు. ఈ దేశంలో స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు వాళ్ళే పెట్టారు. వాడి పరిపాలన అవసరం కాబట్టి వాటిని పెట్టారు. అందుకని నిజాం నవాబును పొగుడతారా? మీరు తెలంగాణ ప్రజల పట్ల ఉంటారా? సాయుధ పోరాటం చేసినటువంటి ఈ అమరవీరుల కుటుంబాలను, వీరందరినీ అవమానించి ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా దాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని పోరాటం చేసినటువంటి పేద వ్యవసాయ కార్మికులు, రైతులు, వీరి పక్షం నుంచి మీరు నిజాం నవాబు పక్షం వహించదలుచుకున్నారా అని చెప్పి కేసీఆర్ను కమ్యూనిస్టులు ప్రశ్నించారు. ఆయన దగ్గర నుండి సమాధానం ఇప్పటిదాకా లేదు. ఆయన చేసిన వ్యాఖ్యను గురించి మాత్రం విన్నాను జర్నలిస్టుల దగ్గర. కమ్యూనిస్టులు అట్లాగే మాట్లాడతారు. ఇది దేన్ని రుజువు చేస్తోంది? ఆయన అహంకారాన్ని, ఆయన మూర్ఖత్వాన్ని రుజువు చేస్తుంది తప్ప ఆయన ఆత్మవిశ్వాసాన్ని రుజువు చేయట్లేదు. నేను కేవలం సాయుధ పోరాటాన్ని అవమానించినందుకు నిజాం